వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, మనము పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటామండి, ఎండాకాలం వచ్చింది అనగానే అంబలి చేసుకొని తాగుతారు. ఇవాళ రేపు మన పల్లెటూళ్ళలోనే కాదండి, సిటీ వాళ్ళకు కూడా ఇదే చాలా హెల్దీ ఫుడ్ అయిపోయింది. సో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవ్వడం ద్వారా ఇవన్నీ చేసుకొని తాగుతున్నారు. సో ఇది ఎలా చేయాలి అని అంటే, జొన్నలు ఉంటాయి కదండి మార్కెట్లో దొరికిన జొన్నల్ని ఇలా బరకగా కాస్త పిండిలాగా పట్టుకోవాలి. మీకు వీలైతే మిక్సీలో పట్టుకోండి, లేదు ఎక్కువ మోతాదులో మీరు చేసి పెట్టాలి అనుకుంటే చక్కి కానీ గిన్నె కానీ ఇస్తే దాంట్లో పడతారండి. సో ఇలా పట్టుకున్న పిండిని ఏదైతే ఉందో రాత్రిపూట ఒక బౌల్లో పిండి వేసి ఇలా పలచగా నీళ్ళు పోసి నానబెట్టేసి పెట్టేయాలండి. ఇప్పుడు ఎలా అయితే మనం దోశలకి రాత్రి పిండి పెట్టేసి ప్రొద్దున నానుకుంటామో ఆ రకంగా ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే దీంట్లో ఒక చెంచాడు పెరుగు కానీ చల్ల కానీ యాడ్ చేసి పెట్టారనుకోండి, పులపుల్లగా చక్కగా వస్తుంది. సో ఇలా నానబెట్టుకున్నటువంటి, ఇది రాత్రి నానబెట్టానండి నేను. సో ఇలా నానబెట్టినటువంటి లిక్విడ్ని ఇప్పుడు మనం ఏ రకంగా అంబలిగా కాచుకోవాలనేది చూద్దాం. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి. వాటర్ వేసి దీన్ని ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఏదైతే ఉందో మనం మిగిలిన నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదండి రాత్రి, అది దీంట్లో వేసి కలపాలి. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము చేసి పెట్టుకున్నటువంటి ఇది అంబలిది లిక్విడ్ ఏదైతే ఉందో రాత్రి మనం నానబెట్టుకున్నాం కదండి, సో ఆ లిక్విడ్ని దీంట్లోకి వేయాలండి. దీంట్లోకి వేసి దీన్ని కలుపుతూ దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక గరిట లాంటిది తీసుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఒకవేళ వాటర్ పలచగా కనుక తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎక్కువ అనిపిస్తుంటే కాసేపు బాయిల్ చేస్తే ఇలా అది చిక్కబడిపోద్దండి. సో చూసారా, ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మీకు పులుపు తినాలని ఎక్కువగా అనిపిస్తే కనుక రాత్రి మీరు నానబెట్టుకుంటున్నప్పుడు దాంట్లో ఒక చిన్న చిట్కేడంత మందం అన్నా కానీ, ఒక టీ స్పూన్ ఎంత మందం అన్నా కానీ కాస్త పెరుగునన్నా కానీ చల్లనన్నా కానీ యాడ్ చేయండి. సో కాస్త పుల్లగా కూడా వస్తుంది అంబలి, అలా కూడా మీరు ఇష్టంగా తినొచ్చు. అండ్ ఇది ఉడికి మనకి ఎంతగా అయితే చిక్కగా అవసరమో అంతగా చేసేసుకొని దాంట్లో సాల్ట్ని వేసేసుకొని గ్లాస్లో పోసుకొని తాగడమేనండి. ఇది సమ్మర్లో చాలా హెల్దీగా ఉంటుంది అండ్ కడుపుకు కూడా చల్లదనం అనేది ఇస్తుందండి. సో వేడి నుండి మనం రక్షించుకోవడానికి ఇది చక్కటి హెల్దీ డ్రింక్ అన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దాంతో వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నా వీడియోస్ మీరు అన్నీ ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో మటుకు కామెంట్ ఇవ్వండి ప్లీజ్. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు ఇది ఎలా చిక్కబడిపోతుందో చూసారా. ఇలా కొంచెం ఇలా అయిపోయినప్పుడు ఇలా చూసారా, రవ్వ రవ్వగా కూడా ఎంత చక్కగా ఉంది. ఇలా అయినప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని మీరు యాడ్ చేసుకోండి. ఇది కలిపేసేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది వేడిగా తాగినా బాగానే ఉంటుంది, చల్లారాక తాగినా బాగానే ఉంటుందండి. చాలా హెల్దీ డిష్. ఇది విలేజ్ వంటకం అని మీరు అనుకోకండి. ఇవాళ రేపు పెద్ద పెద్ద సిటీస్లలో కూడా హోటల్స్లలో బయట పెట్టి అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ అంబలి అని చెప్పేసి. సో చాలా హెల్దీగా ఉంటుంది, చల్లదనం కూడా ఒంటికి, ఎంతో ఆరోగ్యదాయకమైనటువంటి ఫుడ్ అండి. సో మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఫర్దర్గా మీరు ఇంకేదైనా వీడియో చూడాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.